అయితే మామూలు మైండ్ దొబ్బిపోతుంది అని అసలు సినిమా అయితే వేరే లెవెల్ అనిపించింది. అసలు నరకడం రెండు కత్తులు తీసుకొని ఒక్కొక్కరు నరుకుతుంటే ఎలా ఉందంటే మామూలుగా లేదన్నా నిజంగా. అంటే ఆ నరకడం మొదలుపెట్టి ఇవ్వడం అన్నట్టు ఆ మొత్తం ఎట్లా ఉందంటే ఫైవ్ సీన్స్ అయితే బీపచ్చం కొంది అనమాట. అసలు ఆ ఫ్రెండ్షిప్ గురించి చాలా బాగా చూపించాం. డైనోసార్ అంటే ఇంకా వేరే లెవెల్. ఎందుకంటే రాత్రి మొదలైంది స్టార్ట్ డైనోసార్ వేట ఇప్పటి వరకు తగ్గట్లేదు. మొత్తము సంగ రికార్డు చచ్చిపోతాయి, బాహుబల్ రికార్డులు పద్దెలు కొట్టిపోతాయి, రికార్డుల వర్షం అన్న సినిమా అయితే చాలా సూపర్ గా ఉంది. మాటలే మాట్లాడుకోవడాలే సినిమా అయితే ఎక్సలెంట్ అన్న. ఎలా అనిపించిందంటే ఈ సినిమాకి కామెంట్ చేయకుండా వెళ్లాల్సింది వస్తుంది అన్న. అసలు ఇంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మనం వచ్చి ఒక మూవీ చూడడానికి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా రావాలి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తే ఇట్లా డిసప్పాయింట్ అవ్వాలి కదా. అంత కంప్లీట్ డిసప్పాయింటే కదన్న. మనం ప్రశాంత్ నీళ్ళు అంటే కేసీఎఫ్ నేను తీసుకోవాలి, ప్రభాస్ అంటే మిర్చి, అంత పెద్ద పెద్ద బాహుబలి కన్క్లూజన్ నేను తీసుకుని ఇంత సినిమా సీరియల్ చూసినట్టు లోపల చూసి వస్తే ఎట్లా అన్న. డల్గా ఉంటుంది కదా. ఎర్లీ మార్నింగ్ అంటే మనం ప్రభాస్ని బేస్ చేసుకునే కదండి వస్తాము. అట్లా ఇంత మనం కంప్లీట్గా ఎక్స్పెక్టేషన్స్తోనే వస్తారు. ఎర్లీ మార్నింగ్ 3:30 AM అంటే కంప్లీట్గా ఎక్స్పెక్టేషన్స్తోనే వస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదని చెప్పాలి. కంప్లీట్గా సినిమాని బాహుబలి కూడా మధ్యలో ఆపాడు, పార్ట్2 ఉందని చెప్పాడు. కానీ ఇది కూడా పార్ట్2 ఉందని చెప్పాడు. కానీ కంప్లీట్గా సినిమాని మధ్యలో ఆపేశాడు. బాహుబలి అయితే మధ్యలో ఆపలేదు కదా. ఇదైతే కంప్లీట్ సినిమా మధ్యలో ఆపేశాడు. ఇంకా జనాలు ఎగట్లేదు, ఇంకా సినిమా ఉందేమో అనుకోండి. ఆ డోర్ కట్ నన్ను దించుతారు కదా ఓల్డ్ డేస్లో. ఇప్పుడు అది దించలేదు, దించకపోవడం అని తెలియట్లేదు. అయిపోయిందని లైట్లు వేస్తేనే తెలుస్తుంది. యావరేజ్ కాదు దీనికి. అసలు రేటింగ్ ఇవ్వడానికి అవ్వట్లేదు అండి. ఇంత పెద్ద పెద్ద స్టార్స్ పెట్టి ఇంత డిసప్పాయింట్ చేస్తే ఇంకెట్లా నా రేట్ చేయని ఇవ్వాలి. ప్రభాస్ని యూజ్ చేసుకున్నాడేమో ప్రశాంత్ నీలు. కేజీఎఫ్ ఎంత బాగా తీశాడు, ప్రభాస్ని కూడా అదే రేంజ్లో చూపించాలి. కానీ మినిమం ఒక మన యూత్కి అర్థమవుతుంది, జనరేషన్కి. బీటెక్ ఎంటెక్ చేస్తే పర్వాలేదు, అర్థమవుతుంది. మామూలుగా అందరికీ చూడాలి కదా సినిమా. కలెక్షన్స్ రావాలంటే అందరూ చూస్తే కదా అప్పుడు కలెక్షన్స్ వస్తాయి. ఓన్లీ స్టూడెంట్స్ని యూత్ని బేస్ చేసుకొని సినిమా తీస్తే కలెక్షన్స్ ఎలా వస్తాయి? నెగిటివ్ టాక్ బయటికి వెళ్తే వేరే వాళ్ళకి అర్థం కాదు కదన్నా. మధ్య మధ్యలో ఆపేస్తే అసలు ఏది ఎక్కడ జరుగుతుంది, ఏది కన్క్లూజన్ ఇవ్వట్లేదు. సినిమా అయితే మధ్యలో ఆపేస్తారు, 100% మధ్యలో ఆపేస్తారు. అదైతే బాగోలేదు అసలు. ఫుల్గా డిసప్పాయింట్ అయ్యారా? ఫుల్గా కాదన్నా. మార్నింగ్ టీతో పాటు బిస్కెట్ తింటాం కదా, అది ఇక్కడ పెద్ద బిస్కెట్ దొరికింది. ఎలా అనిపించిందమ్మా మీకు? చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుందా? చెప్పు అంకుల్ కండి, చెప్పు. సూపర్ ఉంది, సూపర్ గా ఉంది. కేజీఎఫ్ రేంజ్ లో ఉన్నాయా? అయ్యో కేజీఎఫ్ మించు ఉన్నాయి. అసలు కేజీఎఫ్ కేజీఎఫ్ మించు సూపర్ ఉంది. అసలు మూవీ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎలా ఉంది? ప్రభాస్ లుక్ యాక్టింగ్ రెండు సూపర్ ఉన్నది. ప్రభాస్ అన్న న్యూస్ వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. ఆ ట్విస్ట్ అయితే మిస్ అవ్వకండి. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ అయితే నాకు బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది, దాని కంటే బాగా నచ్చింది. అయ్యో నేను ఒక ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నాను, అసలు నేను చాలా గౌరవంగా చెప్తున్నా. సూపర్ ఉంది బ్రో. ఎలా అనిపిస్తుంది సినిమా? చాలా బాగుందన్నా సినిమా. ఓవరాల్గా మదర్ సెంటిమెంట్ కానీ, అమ్మ కోసం ఇప్పుడు రామాయణం అంటారు కదా, తండ్రి మాట జీవదాటని, అట్లా మన సినిమాలో తల్లి మాట జీవదాటారు. అట్లా చాలా బాగుందన్నా. ఫ్రెండ్షిప్ సర్కిల్లో చాలా అంటే చాలా బాగా చూపించారన్న. ఫ్రెండ్ కోసం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి ఫ్రెండ్ని కామన్గా తీసుకునే రోజుల్లో ఫ్రెండ్ కోసం ఏమైనా చేయగలరు, చేయగలగాలి ఫ్రెండ్ అంటే ఇది అని చాలా బాగా చూపించారన్న. ప్రశాంత్ నీల్ గారికి మేము ఒకటే చెప్తున్నాన్న, చాలా అంటే చాలా బాగా తీశారన్న. మేము ప్రభాస్ అన్నని ఏ విధంగా చూడాలనుకున్నామో మీరు ఆ విధంగా చాలా బాగా చూపించారు సార్. చాలా అంటే చాలా థ్యాంక్స్ సార్. ఒకటే చెప్తున్నా, నెగిటివ్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, నెగిటివ్ ట్రోల్స్ చేస్తే పగిలిపోద్ది. ఒకటే చెప్తున్నా అందరికి, నెగిటివ్ ట్రోల్స్ చేసే వాళ్ళకి పగిలిపోద్ది. అన్నా సినిమా చూసే వాళ్ళు రివ్యూ చూసి మాత్రం రాకండి అన్న సినిమాకు. ఖచ్చితంగా మీరు సినిమా చూసాకనే మీకు చాలా నచ్చుతుంది. వరల్డ్ వైజ్గా వేరే లెవెల్ అన్న. ఈజీగా 2000 crores క్రాస్ చేస్తుంది సినిమా. చాలా అంటే చాలా బాగుంది. చాలా ఎలివేషన్ కానీ కేజీఎఫ్ అంటే బ్యాక్గ్రౌండ్ అంతా కేజీఎఫ్ అన్న. స్టోరీ విషయంలో వేరే లెవెల్ ఉంది అన్న. చాలా బాగుంది. ప్రభాస్ గారిని ఏ విధంగా ఎలివేట్ చేశారు మీరు చూడండి. తెలుస్తుంది రేటింగ్ ఎంత ఇస్తారు మూవీకి? 5 5 5 5.